తెలుగు బిగ్ బాస్ ప్రతి సీజన్ కు రేటింగ్ పడిపోతూ వస్తుంది. దాంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు మేకర్స్. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ తో పాటు నాగార్జున చేసిన ఓ రెండు ఎపిసోడ్స్ మాత్రమే రేటింగ్ హైయెస్ట్ రాగా, మిగిలిన ఎపిసోడ్స్ అన్ని దారుణంగా పడిపోతూ వస్తున్నాయి. ఈసారైతే మరీ దారుణం. బిగ్ బాస్ సీజన్ 6 ఇంకా బోర్ కొట్టించింది. అటు హోస్ట్ నాగార్జునకు కూడా ఇంట్రెస్ట్ పోయినట్టుగా అనిపించింది. దాంతో ఈసారి హోస్ట్గా ఉండనని చెప్పేశాడట నాగ్. కొత్త హోస్ట్గా రానా, బాలయ్య, విజయ్ దేవరకొండ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ కు సంబంధించిన మరో న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 ను ఎలాగైనా హిట్ చేయాలని పట్టుదలతో ఉన్నారట టీం. అందుకోసం ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేసేస్తున్నారు. ఇందులో భాగంగానే యాంకర్ రష్మిని బిగ్ బాస్ లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. దాంతోపాటు విడాకులు తీసుకున్న ఓ సెలబ్రిటీ జంటను కూడా హౌస్ లోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారట టీం. టాలీవుడ్ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న నోయల్, ఆయన ఒకప్పటి భార్య నటి ఎస్తేర్, ఈ ఇద్దరు స్టార్లు చాలా కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుని వేరువేరుగా ఉంటున్నారు. అంతేకాదు ఒకరిపై మరొకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఈ ఇద్దరిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని చూస్తున్నారట టీం. ఆ మధ్య ఈ ఇద్దరి మధ్య ఇష్యూస్ గట్టిగానే అయ్యాయి. ఈ విషయంలో ఎస్తేర్ కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి నోయల్ పై దారుణమైన కామెంట్స్ చేసింది. ఇలాంటి క్రమంలోనే వీళ్ళిద్దరిని హౌస్ లోకి పంపిస్తే టీఆర్పీలు బాగా వస్తాయన్న ఆలోచనతో బిగ్ బాస్ యాజమాన్యం ఇలాంటి నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.